కోర్స్ మీన్స్ మామూలుగా స్ట్రాటజీగా మనం క్యాలిక్యులేషన్ తీసుకున్నట్లయితే లేడీస్లో ఉమెన్స్లో ఎక్కువ శాతం మనం గమనిస్తూ ఉంటాం. ఈ లేడీస్లో ఎవరైతే అబోవ్ 25 ఇయర్స్ లేదా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళలో కానీ, పీసీఓడి ప్రాబ్లం వల్ల ఒబేసిటీ వచ్చిన వాళ్ళలో కానీ, లేకపోతే ఎక్కువ స్టాండింగ్ వర్క్ చేస్తున్న వాళ్ళలో మనం ఎక్కువ గమనిస్తూ ఉంటాం. అలా కాకుండా ఎక్కువ శాతం మనం ట్రాఫిక్ మెయింటైన్ చేస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్లలో కానీ, లేకపోతే కూలీలలో కానీ, లేకపోతే బస్ కండక్టర్లలో కానీ, లేదా మన సోల్జర్స్లో కానీ, లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్లలో కూడా మనం వెరీ క్లోజ్ ఎక్కువ గమనిస్తూ ఉంటాం. ఫీమేల్స్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుంటుందో ఒబేసిటీ ఒకేసారి ఎక్కువైపోయి దాని మీద లోడ్ పడిపోయి వెయిన్స్లో కూడా మళ్ళీ ఓవరైన వెయిన్స్లో కానీ, లేకపోతే ఆ ఉండే కింద వెయిన్స్లలో ఎఫెక్టివ్నెస్ స్టార్ట్ అయిపోయి డ్యామేజ్ అనేది మొదలవుతూ ఉంటుంది. బేసిక్ ఏమవుతుందంటే ఒకసారి వెయిన్స్ మనకి ఇలా ఉన్నప్పుడు, పైప్ లైన్ సిస్టంలో ఉన్నప్పుడు దాంట్లో ఎలాస్టిన్ అని లేకపోతే హిమోసిస్టిన్ అని ప్రోటీన్స్ ఉంటాయండి, కొల్లాజెన్ లెవెల్స్ కూడా అవి మెయింటైన్ అవుతుంటాయి. అవి మెల్లిమెల్లిగా డ్యామేజ్ అవుతూ ఆ స్ట్రక్చర్ వీక్ అయిపోయిన కొద్దీ ఒక పైప్ స్ట్రక్చర్ ఉండాల్సింది కాస్త అది మామూలుగా ఎన్లార్జ్ అయిపోతుంటుంది. అందులో 100% ఏదైతే బ్లడ్ అనేది పైకి వెళ్లాల్సింది అది వెళ్లకుండా కొంత 10-20% అదే వెయిన్స్లలో స్టక్ అయిపోయి ఉండిపోవడం, ఆ స్టక్ అయ్యి ఉండిపోయిన దాన్ని మళ్ళీ ఇంకొంచెం ఆడే కానీ మళ్ళీ కొంచెం అవటం, అది కాస్త మళ్ళీ రేపన్నాడు అది క్లాట్స్ ఏమైనా ఒకవేళ డెవలప్ అయ్యాయనుకోండి, ఆ క్లాట్స్ ఏమైనా డెవలప్ అయిన తర్వాత అవి పైకి పంపింగ్ అయ్యేటప్పుడు ఎక్కడైనా స్టక్ అయిపోతే దాన్ని ఎంబోలిజం కింద మనం మార్చిపోతుంటాం. ఆ ఎంబోలిజం ఒకవేళ అయ్యిందంటే మాత్రం అది ప్రాణాంతక కింద